ఆ
లేడీస్ పెట్టే గురి అటు సైడ్ పోరమ్మను జగిత్యాల పట్టణంలో పట అమ్మవారు లోకమాత పూచమ్మ తల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నాకు దర్శనం దొరకడము, ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి బాధ్యులు నన్ను ఆహ్వానించి మన మొదటిసారి నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత ఒక దైవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు రావడం జరిగింది. నా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖశాంతోషంతో ఉండాలని, ఆ తల్లి అందరూ చల్లగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగ విషయంలో కానీ అన్ని వర్గాల ప్రజలను కూడా ఆ తల్లి అన్ని విధాలు ఆదుకొని ఆశీర్వదించాలని నేను లోకమాత పూచమ్మ తల్లిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శ్రీ లోకమాత పోచమ్మ తల్లి 57వ వార్షికోత్సవం పురస్కరించుకొని నాలుగు రోజులు జరిగిన ఉత్సవాల భాగంగా అనేక మంది మహిళలు ఓడిబియ్యం పోసి అనేక సాంప్రదాయం అనేక సంవత్సరాల నుండి ఆ యొక్క ఓడిబియ్యాన్ని అన్నదానం మరియు భిక్షగా ఏర్పాటు చేసి జగిత్యాల పట్టణబాలందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీ లోకమాత ఊరు పుట్టక ముందే ఈ శ్రీ లోకమాత పోచమ్మ తల్లి పుట్టింది. ఆనాడు జగిత్యాల పట్టణ ప్రజలు కలరా వ్యాధితో బాధపడుతున్న తరుణంలో ఆనాడు పెద్దలు మునయ్య గారు ఏదైతే పోచమ్మ తల్లి సాధిస్తుందో ఆనాడు జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతృప్తులు ఉంటారని ఆనాడు ఈ యొక్క లోకమాత పోచమ్మ తల్లి వార్షికోత్సవం ప్రారంభించడం జరిగింది. ఆనాటికెళ్ళి నేటి వరకు కూడా శ్రీ లోకమాత పోచమ్మ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోచమ్మ తల్లి అందరిపై దయవించాలని, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణంతో భాగంగా ఈ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అమ్మవారికి అనేక మంది భక్తులు మహిళలు అందరూ కూడా ఆర్థిక దానం కానీ వసూరుపై అనేక రకాల సహాయం చేసి ఈ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం ఇంత అభివృద్ధి చెందడానికి భక్తులే కారణం. కావున ఈ యొక్క సందర్భంగా శ్రీ లోకమాతను తల్లిని కోరుకునే ఏంటంటే జగిత్యాల పట్టణ ప్రాంతంతో పాటు చుట్టూ ఉన్న రైతులను ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంచాలని మరియు వచ్చే వార్షికోత్సవం కూడా ఘనంగా జరిపించే మరి అవకాశం కల్పించాలని, పట్టణ వాళ్ళందరూ కూడా అదేవిధంగా దైవించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను.